2.5 years ఆల్మోస్ట్ యు వర్ ఇన్ జైల్ కరెక్ట్ మీ ఆలోచనలో ఎలా ఉండింది అసలు అసలు మీ మీ బ్రెయిన్లో ఏం నడుస్తూ ఉండింది ఆ 2.5 years అంటే 2.5 years కూడా నేను జైలుకి వెళ్ళినప్పుడే నాకు తెలుసు నన్ను లోపల 2 సంవత్సరాలు పెట్టని 10 సంవత్సరాలు పెట్టని వీళ్ళకి ప్రూఫ్ అనేవి ఏమి ఈ మాటలకి దొరకదు ఎందుకంటే ఆల్ ఎలిగేషన్స్ వచ్చి చాలా ఫేక్ అన్నమాట ఎయిర్పోర్ట్ నుంచి పారిపోతా ఉంటే పట్టుకొని వచ్చినామని చెప్పినారు కానీ నేను ఎయిర్పోర్ట్ నుంచి లేదు ఆ రోజు అక్టోబర్ 14th ఇక నన్ను లోపల ఎవరంపించాలని ఉన్నది పూర్తి ప్రపంచానికి కూడా తెలుసు ఎందుకంటే మేజర్ గా మీ అరెస్ట్ వెనకాతలు గాని లేదంటే మిమ్మల్ని ఇంత ప్రెజరైజ్ చేయడం వెనకాతలు గాని ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు ఎవరిపైనా కూడా నాకు ఏమి ఇదిగా లేదు కానీ 2012 లో మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అసదుద్దీన్ ఓయసీ గారు ఒక కంప్లైంట్ చేస్తున్నారు ఒక మహిళ అని నన్ను బెదిరిస్తూ నువ్వు ఏం బయటికి రాకూడదు నువ్వు ఈ పని చేయకూడదు నువ్వు ఆ పని చేయకూడదు మన ముస్లింలు మహిళలు బయటికి వచ్చేది లేదు బేసిక్లీ మీ మీద ఎప్పటి నుంచి అయితే ఈ పొలిటికల్ ప్రెజర్ స్టార్ట్ అయ్యిందో అప్పుడే వచ్చినటువంటి ఆలోచన మీకు ఈ పొలిటికల్ పార్టీ ఒకటి పెట్టాలి స్పెసిఫిక్ గా ఉమెన్స్ కోసమని అప్పుడే కాదు నా జీవితంలో నేను ఎంతో మంది మహిళల కోసము నేను పోరాటం చేస్తున్నాను వాళ్ళకి పోయి న్యాయం తీపించాలంటే వాళ్ళ కేసు అంతా అప్రూవల్ అయిపోతే అక్కడ పై నుంచి ఫోన్ వచ్చేస్తే ఎమ్మెల్యే కొడుకు కదా అని వదిలేసేవారు అప్పుడు నేనంతా చూసినాను ఏంటి ఈ కేస్ అంతా పొలిటికల్ చేతిలోనే ఉండాలి మీరు అరెస్ట్ అయ్యేంత వరకు మీ మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు అసద్ కి కానీ లేదంటే మీరు అంటున్నట్టు మీరు మెన్షన్ చేసినటువంటి డిఫరెంట్ పీపుల్ కి కానీ మీ మీద అంత కోపం ఎందుకు హైదరాబాద్ హైకోర్టులో వాళ్ళు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసినారు 5,600 crores స్కామ్ అన్నారు అప్పుడు హైకోర్టు వాళ్ళకి నోటీస్ ఇచ్చింది సరే అండి 5,600 crores స్కామ్ కదా మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉండదో తెచ్చి మాకు సబ్మిట్ చేయండి అంటే కమిషనర్ గారు ఏం రిప్లై ఇచ్చినారంటే హైకోర్టుకి నాకు చంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చి అక్కడ అడిగేవాళ్ళు అది బ్యాక్ తీసుకోండి పార్టీని మీరు డిజాల్వ్ చేసేయండి అంటే నేను చెప్పేది ఓయసీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎందుకు ఇంతలా మీరంటే ద్వేషం ఆయన ఆయనకు కలిగి ఉండిందని మీరు అనుకుంటారు ఒక మహిళగా నేను అతనికి పర్ఫెక్ట్ గా సరి సమానంగా కనిపడడం మహిళలు ఎదగరు అనే స్పీచులు ఇచ్చేవాళ్ళు నేను ఎదిగితే ఆ స్పీచులకి వ్యతిరేకమైపోతుందని ఇక నన్ను కిందకి చూపించాలని వాళ్ళు నన్ను టోటల్ గా క్లీన్ వాష్ చేసేయాల అనుకొని ప్లాన్ వేసుకున్నారు అంటే మనకి అడ్డం అనేది రాకూడదు ఈ ఫేస్ కనపడకూడదు ఈ ఫేస్ ని మేము టోటల్ గా డిలీట్ చేసేయాల ఎంఐఎం ఎంపి ఆయన పార్లమెంట్ లో వెళ్ళి అబద్ధం చెప్తున్నారు నిర్మలా సీతారామన్ ముందు మీరు ఆ క్లిప్పు వినొచ్చు ఏమని అంటే హీరా గ్రూపు 50,000 crores ముంచేసింది ఇక్కడ హైదరాబాద్ లో మీకు సంబంధించిన ఒక ల్యాండ్ గురించి కూడా ఈ ఎంపీ గారు కన్నేశారని సో దాని విషయంలోనే మేజర్ గా మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు జరగడం స్టార్ట్ అయింది అనేటువంటి మాట ఒకటి ఉంది మ్యామ్ అది వాస్తవమా వాస్తవమే అండి ఎందుకంటే నేను అరెస్ట్ అయిన తర్వాత ఈ ప్రాపర్టీలు బయటకు వచ్చిన తర్వాత ఇక ఎక్కువ వాళ్ళ కన్ను అయిపోయింది మేమే కబ్జా చేసేద్దాము అని వేరే వేరే పేర్లు ముందర పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించడము ఆ ప్రాపర్టీలో మన వాళ్ళని ఎవరికి రానివ్వకుండా చేయడము మ్యామ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర 100,000 ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 3,600 సంథింగ్ ఎంతో మీరు ఇస్తామన్నారు ఆ తర్వాత అది 1 crore rupees ఇన్వెస్ట్ చేస్తే 36 lakhs విత్ ఇంట్రెస్ట్ మీరు ఎవ్రీ ఇయర్ ఇస్తామన్నారు ఏంటి 1 crore rupees 36 lakhs ఇంట్రెస్ట్ రిటర్న్ ఇవ్వడం అంటే ఎవ్రీ ఇయర్ అది ఏ విధంగా సాధ్యం అవుతుంది అసలు హీరా గ్రూప్ లో మనం అలా ఇన్వెస్ట్ చేస్తే ముందు వచ్చి మీకు ఏం మాట అంటే మా స్లోగనే వచ్చి హీరా గ్రూప్ ఇంట్రెస్ట్ ఫ్రీ వరల్డ్ నాతో మీతో ఒక 7 pages ఒక అగ్రిమెంట్ అవుతుంది ఆ అగ్రిమెంట్ లో క్లియర్ గా హైలైటెడ్ మెన్షన్ ఉండాలి ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా మీరు పార్ట్నరే మనకి 2023 లో తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఈసారి ఓన్లీ తెలంగాణ వరకు ఆగుతారా లేదంటే మొత్తం ఇకపై ఇప్పుడు మీరు ఎలా బయటకు వచ్చారు మీరు న్యాయంతో పోరాడుతున్నారు కాబట్టి మీకు అక్కడ సుప్రీంకోర్టులో కనుక అన్ని క్లియరెన్సెస్ వచ్చేసినట్టే ఆల్మోస్ట్ సో మిగిలిన వాటి గురించి అది అక్కడ ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడకూడదు ఎక్కువ కాబట్టి మీరు రానటువంటి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయబోతున్నారా